గురుగారు, భగవద్గీత, వశిష్ఠ గీత ఇలా గీతలు ఎన్నో ఉన్నాయి కదా, ఆ పరంపరలో సరస్వతి గీత ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? గీతం గీత అంటే పాడబడినది అని అర్థం. ఎప్పుడు పాట, ఎప్పుడైనా మనకు మనస్సు బాగాలేదనుకో అమ్మా, ఏదో ఒక చలనచిత్రంలో పాట ఆధునిక కాలంలో మనం వింటుంటాం సర్వసాధారణం. సరే, ఇంకా కొంచెం స్థాయి పెరిగినటువంటి ఉత్తమ స్థాయి అయినటువంటి వాళ్ళు ఏ భగవద్గీత వింటుంటారు. అది గానం. గానం అనేది ఏంటంటే మనిషిని శిశుర్వేత్తి పశుర్వేత్తి అంటారు కదా, అందరినీ అది ఆకర్షించబడేట్లుగా చేస్తుంది. ఇట్లాంటి గీతలు మనకు చాలా ఉన్నాయి మన సనాతన ధర్మ వ్యాప్తి చెందినటువంటి గ్రంథాల్లో. ఈ వీటిల్లోనే ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి సరస్వతీ గీత కూడా ఉంది. భగవద్గీత లాగానే సరస్వతీ గీత. ఇది అరణ్య పర్వంలో తార్ష్యుడు అనేటువంటి ఒక మహామునికి సరస్వతి స్వయంగా చెబుతుంది. అందువల్ల దీన్ని సరస్వతీ గీత అంటారు. భగవంతుని చేత పాడబడినది, భగవంతుని చేత చెప్పబడినది భగవద్గీత అని మనం ఎలా అర్థం చెప్పుకుంటున్నామో, సరస్వతి చేత పాడబడినది, సరస్వతి చేత చెప్పబడినది సరస్వతీ గీత. అయితే ఈ సరస్వతీ గీతలో ఈ తార్ష్యుడు అనేటువంటి ఈ మునికి ఆ అమ్మ చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశం చాలా ఉన్నాయి విషయాలు. అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మనిషి ఎప్పుడూ కూడా ఆశా మమకారాలకి బద్ధుడు కాకూడదు. ఎవరు చెప్పినా కూడా అమ్మ మంచిగానే బోధిస్తారు. సరస్వతి అమ్మవారు కూడా ఇందుకోసం నువ్వు విద్య నేర్చుకుంటే, అదమ్మ అక్కడ అమ్మ చెప్తుంది ప్రధానంగా, విద్య లేనివాడు వింత పశువు అని మనం అంటుంటామే, దీనికి ఆధారం సరస్వతి గీత. విద్య లేనివాడు వింత పశువు. చూడండి, మామూలు పశువు అంటల్లా, విద్య లేనటువంటి వాడు వింత పశువు అంటే పశువుల్లో కంటే కూడా చాలా హీనమైనటువంటి పశువు. వీడు వింత మానవుడు అంటే ఏంటి, మామూలు మానవుళ్ళలాగా వీడు కనపడటం లేదు, కొంచెం ఏదో తేడాగా ఉన్నాడు, వింత కలుపుతున్నాడు అనుకున్నాను చూడు. అలాగే వింతైనటువంటి పశువు అంటే పశువుల కంటే కూడా హీనాధికుడు అని చెప్పటం. అట్లాగే విద్య ప్రాముఖ్యతని సరస్వతీ గీత చెప్తుంది. నీకు విద్య కనుక బాగా వస్తే ఈ లోకం అశాశ్వతము అని నువ్వు భావిస్తావు. నీకు విద్య కనుక బాగా రానంత కాలం ఈ లోకం నువ్వు శాశ్వతం అని భావిస్తావు. సరస్వతీ గీతలు అమ్మవారు చెప్తున్నటువంటి మాట. కాబట్టి విద్యని బాగా నేర్చుకో. విద్యని బాగా నేర్చుకుంటే రజ్జు సర్ప భ్రాంతి నీలో తొలగిపోతుంది. రజ్జు సర్ప భ్రాంతి అంటే తాడు పాము రెండూ ఒకటే అనుకునేటువంటి పరిస్థితి. కొంతకాలం చీకట్లో ఉంటాం, చీకట్లో ఏదో మనకు తాడులాగా అనిపిస్తుంది, పాములాగా అనిపిస్తుంది. నిజానికి అక్కడ పాములాగా అనిపించింది, అక్కడ పాము కాదు, అది తాడు. అది లైట్ వేస్తే, అంటే విద్య అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే ప్రకాశిస్తుందో అక్కడ పాము లేదు, అది కేవలం తాడు అని ఎలా తెలుస్తుందో, ఆశకి మోహానికి కూడా నువ్వు బద్ధుడు అవుతుంటావు. కానీ ఇది కాదురా, అస్థిపంజరం ఒక్కసారి ఆ డిపార్ట్మెంట్లో కనుక మనం వెళ్ళి చూస్తే, ఆ పుర్రెలు కనుక ఒక్కసారి చూస్తూ ఉంటే, ఓహోహో మన మానవ జన్మలు ఇంతే కదా, మన శరీరాలు కూడా ఇంతే కదా, ఆ పుర్రెలు అస్థిపంజరాలే కదా అనేటువంటి జ్ఞానం మనకి ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి జ్ఞానంతో ఉంటే నువ్వు తోటి మనిషికి ఎప్పుడు కూడా అపకారం నువ్వు చేయలేవు, అటువంటి జ్ఞానాన్ని నువ్వు అలవర్చుకో అని, ఆశామోహాలకి బద్ధుడివి కాకు, విద్య నేర్చుకో, విద్య నేర్చుకో, విద్య వల్ల ఈ జ్ఞానం లభిస్తుంది అని సరస్వతీ గీత మనకి బోధ చేస్తుంది ప్రధానంగా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.